చంద్రబాబు నాయుడు అయితే ఈ డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ విషయంలో పూర్తిగా ఓ పక్కన రంగంలోకి దిగిపోయారు, ఓ పక్కన అమరావతి కథ నడుస్తుంది, రెండో పక్కన ప్రమాణ స్వీకారం ఆ తర్వాత చేయాల్సిన పనుల మీద దృష్టి సారిస్తూ వచ్చారు. అట్ ద సేమ్ టైం వివిధ డిపార్ట్మెంట్లన్నిటికీ కూడా వాస్తవంగా తను ఇంకా ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకోలేదు, కానీ సాధారణంగా రేపు ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకోబోతున్నారు కాబట్టి, ఆయన గెలిచేశారు కాబట్టి అందరూ కూడా ఆయనతో టచ్లోకి వెళ్ళిపోయారు. అధికార యంత్రాంగం వాళ్ళకి ఎవరిని వదలద్దని ఆల్ శాఖలు ఇప్పటికే గనుల శాఖ దగ్గర నుంచి మద్యం శాఖ దగ్గర నుంచి అన్ని శాఖలకు సంబంధించినటువంటి కార్యకలాపాలకు సంబంధించిన ఫైళ్ళనన్నింటినీ అట్టి పెట్టడం, అలాగే వాటిలో నెక్స్ట్ స్టెప్పులు ఎట్లా ఉంటాయి అన్నటువంటి చూసే ప్రక్రియ, టోటల్గా ఒక రిపోర్ట్ తను రేపు ప్రమాణ స్వీకారం చేశాక వీటి మీద దృష్టి సారించబోతున్నారు. ఈ కుంభకోణాలు ఏంటి, వాటి మీద విచారణలు ఏంటి అన్నటువంటి పని మీదన కొన్ని రోజుల పాటు గడుపుతారా, లేకపోతే అదంతా లోకేష్ కప్పచెప్పినో లేకపోతే వేరే వాళ్ళకి కప్పచెప్పేసేసి పూర్తిగా ఇప్పుడు తను ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి సారిస్తారా, అటు సంక్షేమ పథకాలు ఏంటి అన్నటువంటిదే చూడాల్సి ఉంది.